Visual Basic lo message box msg box function undi din dwara mano messages ni display cheyochu mari aa messages tho paatu corresponding icon edi kavali picture small picture atlane ee buttons kavali kinda okay cancel yes no itlanti buttons mari ఆ మెసేజ్ బాక్స్ మెసేజ్ డిస్ప్లే చేస్తుంది, కింద మీకు బటన్స్ ఉంటాయి. మీరు ఏ బటన్ ప్రెస్ చేశారో ఆ బటన్ యొక్క కరస్పాండింగ్ వాల్యూ, అంటే ఓకే అయితే విబి ఓకే అట్లా వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ మనం ఒక వేరియబుల్లో తీసుకొని దాని ద్వారా మనం నెక్స్ట్ యాక్షన్ ఏంటి, ఓకే అంటే ఏంటి, క్యాన్సిల్ అయితే ఏంటి, ఎస్ అయితే ఏంటి, నో అయితే ఏంటి అనే దాన్ని బట్టి మనం యాక్షన్స్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి ఏ బటన్స్ మనం మెసేజ్ బాక్స్లో అవసరమో ఆ బటన్స్ పెట్టుకునేదానికి ఇక్కడ కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ సైడ్ రైట్ సైడ్ చూడండి, సింబాలిక్ కాన్స్టెంట్స్ అని, విబి ఓకే ఓన్లీ అంటే ఒక్క బటనే వస్తుంది, విబి ఓకే క్యాన్సిల్, ఓకే బటన్ క్యాన్సిల్ బటన్ రెండు వస్తాయి, విబి అబౌట్ రిట్రై ఇగ్నోర్ మూడు బటన్స్ వస్తాయి. అట్లా ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అట్లానే ఐకాన్స్ ఎట్లాంటి ఐకాన్స్ కావాలనే దానికి ఈ కాన్స్టెంట్స్ పెట్టుకోవచ్చు. అట్లానే డిఫాల్ట్ బటన్ టైప్స్కి ఇవి పెట్టుకోవచ్చు. మొత్తానికి మెసేజ్ బాక్స్లో మెసేజ్ ఫస్ట్ మెసేజ్ ఉంటుంది, ఎంఎస్జీ బాక్స్, తర్వాత మెసేజ్ కమ టైప్, ఏ టైప్ ఆఫ్ బటన్ అది, కమ టైటిల్, మెసేజ్ బాక్స్ మీద టైటిల్ ఏం రావాలి అనేదానికి. అయితే ఇవన్నీ కూడా ఆప్షనల్. మెసేజ్ అనేది కంపల్సరీగా డబుల్ కొటేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది, మిగతా అన్ని మన అవసరాన్ని బట్టి పెట్టుకోవచ్చు అనమాట. అయితే నెక్స్ట్ ఇన్పుట్ బాక్స్ అనేది, ఇది కూడా జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఒక టెక్స్ట్ బాక్స్ లాగా ఉంటుంది, దాంట్లో ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్, ఆ టెక్స్ట్ బాక్స్ లోపల మనం ఎంటర్ చేసిన వాల్యూని ఇన్పుట్ లాగా ఒక వేరియబుల్కి అసైన్ చేయడం జరుగుతుంది. అయితే ఆ ఎంటర్ చేసిన వాల్యూ నంబర్ ఇవ్వండి, లేదంటే మామూలుగా స్ట్రింగ్ ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి, అది టెక్స్ట్ ఫార్మాట్లో అంటే స్ట్రింగ్ ఫార్మాట్లోనే ఉంటుంది. వేరే ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలంటే కన్వర్షన్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవాలి. సో మరి వీటిని యూజ్ చేసి మనం ఇంతకు ముందర మనం చూసినట్లుగా అడిషన్ అట్లాంటి ప్రోగ్రామ్స్ చేద్దాం. సింపుల్ మెసేజెస్ మెసేజ్ బాక్స్లు ఇన్పుట్ బాక్స్లు యూజ్ చేసుకొని. సో విబి ఓపెన్ చేసాం, ఆల్రెడీ మన ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్లో టూ ఫామ్స్ ఆల్రెడీ ఉన్నాయి, కొత్త ఫామ్ తీసుకోండి, ఓపెన్. సో ఇప్పుడు నేను సింపుల్గా ఏమీ ప్రాపర్టీస్ ఏమీ ఇవ్వకుండా మెసేజ్ బాక్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. క్లిక్ చేసాం ఎంహెచ్ఈ బాక్స్ హలో వర్డ్, ఇట్లా మెసేజ్ ఇచ్చాం. సో మరి ఈ థర్డ్ ఫామ్ రన్ కావాలి అంటే ప్రాపర్టీస్, ఆ ఫామ్ నేమ్ ఏంటండి, ఫామ్ వన్, అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే రన్ దిస్, క్లిక్ హలో వర్ల్డ్ అనేది ఈ విధంగా మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బటన్స్ ఏమి రావాలి, ఐకాన్ ఏమన్నా రావాలా? ఇప్పుడు టైటిల్ వచ్చేసి సింపుల్గా క్లాస్ అని వచ్చిందంతే. ఇది మెసేజ్, మనం ఇచ్చిన మెసేజ్ డిస్ప్లే కావడం జరిగింది. అయితే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ బాక్స్ ఏ ఈక్వల్ టు ఇన్పుట్ బాక్స్ ఆఫ్, జస్ట్ ప్రాంప్ట్ మాత్రమే ఇస్తున్నాను, టైటిల్ డిఫాల్ట్ వాల్యూ ఎక్స్ వై పొజిషన్లో అంటే స్క్రీన్ మీద ఎక్కడ డిస్ప్లే కావాలి ఇవన్నీ ఇవ్వటం లేదు, ప్రాంప్ట్ అనేది కంపల్సరీ కాబట్టి అది ఇస్తున్నాను. ఎంటర్ ఎనీ వాల్యూ అని ఇచ్చాం. మరి దీంట్లో వచ్చేది వాల్యూ ఎట్లా ఉంటుంది, స్ట్రింగ్ వాల్యూ అది, కాబట్టి దీన్ని కాస్త ఏ అనేది ఇంటిజర్ వేరియబుల్ కాబట్టి సిఐఎన్టి అని చెప్పేసి కన్వర్ట్ చేసుకుని దీంట్లో వచ్చిన వాల్యూని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. స్టోర్ చేసిన తర్వాత మెసేజ్ బాక్స్ ద్వారా ఆ వాల్యూ డిస్ప్లే కావాలనుకోండి, ది వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అని చెప్పి కన్కాటినేషన్ సింబల్ యాంపర్సెంట్ కానీ లేదంటే ప్లస్ కానీ యూజ్ చేసి సిఎస్టిఆర్, అంటే ఇది స్ట్రింగ్ కాబట్టి ఏ అనేది
ఇంటిజర్ కాబట్టి మళ్ళీ ఇక్కడ స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసి దీనికి యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు రన్ చేయండి ఫామ్ని, క్లిక్ చేయండి ఎంటర్ ఎనీ వాల్యూ. ఇది ఇన్పుట్ బాక్స్ ఫంక్షన్. ఈ బాక్స్లో మీరు వాల్యూ ఎంటర్ చేయాలి, 100 అనే వాల్యూ ఎంటర్ చేశారు. సో ఓకే అని ప్రెస్ చేస్తే చూడండి మెసేజ్ బాక్స్ ద్వారా ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 100 అని రావడం జరిగింది. సో దీని ప్రకారం మీరు ఇంతకు ముందర చేసిన అడిషన్ సబ్స్ట్రాక్షన్ ఆ ప్రోగ్రామ్స్ చేద్దాం. సో నేను నేమ్స్ ఏమీ మార్చటం లేదు, జస్ట్ క్యాప్షన్లు మాత్రమే మార్చుకుంటూ వెళ్తాను. మీరు నేమ్ అవన్నీ కావాల్సి ఉంటే మీరు మార్చుకొని దాని ప్రకారం కోడింగ్లో కూడా చేంజెస్ చేసుకోండి. 4 బటన్స్ మాత్రం తీసుకోవడం జరిగింది. ఇక్కడ టెక్స్ట్ బాక్సులు లేబుల్స్ ఏమీ అవసరం లేదు. సో ఫస్ట్ దాని క్యాప్స్ను యాడ్, రెండో దానికి సబ్స్ట్రాక్ట్, మూడో దానికి మల్టిప్లికేషన్, నాలుగో దానికి డివిజన్. మరి ఇక్కడ మనకి వేరియబుల్స్ కావాలి, వేరియబుల్స్ 3 వేరియబుల్స్ కావాలి అడిషన్ ఇవన్నీ చేయాలంటే. మరి వాటిని జనరల్ డిక్లరేషన్లో తీసుకోండి, అన్నిటికీ అవసరం కాబట్టి. డిమ్ ఎక్స్ కమా వై కమా జెడ్ యాజ్ ఇంటిజర్ అన్న. సో ఫస్ట్ది కమాండ్ 1 క్లిక్ ఈవెంట్, అంటే అడిషన్ బటన్ అనమాట. నేమ్ మార్చలేదు కాబట్టి కమాండ్ 1 కమాండ్ 2 అట్లనే వస్తాయి వాటి పేర్లు. సో ఎక్స్ ఈక్వల్ టు సిఐఎన్టి ఆఫ్ ఇన్పుట్ బాక్స్ ఆఫ్ ఎంటర్ ఎక్స్ వాల్యూ, సారీ ఇంకొక బ్రాకెట్ కూడా క్లోజ్ చేయాలి. ఎర్రర్ వచ్చింది చూడండి, సింపుల్ మిస్టేక్ ఇవ్వగానే కాపీ చేసి దాన్ని పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ వై వాల్యూ. ఓకే, జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సో ఇప్పుడు మెసేజ్ బాక్స్ ద్వారా ఎంఎస్జి బాక్స్ ది అడిషన్ ఈజ్ సిఎస్టిఆర్ ఆఫ్ జెడ్. సో కాపీ చేసుకోండి. నెక్స్ట్ రెండోది ఏంటి, రెండో బటన్ సబ్స్ట్రాక్ట్ డన్. మన కన్ఫ్యూజన్ కమాండ్ 2లో ఏముందని పేర్లు మార్చుకుంటే మనకి ఇక్కడే తెలిసిపోతుంది సిఎండి సబ్ అని ఇట్లా తెలిసిపోతుంది. బట్ ఇక్కడ అక్కడ క్యాప్షన్ చూసి రావాల్సి వస్తుంది చూడండి, సబ్స్ట్రాక్షన్ కాబట్టి మైనస్ సరిపోతుంది. ఇక్కడ మెసేజ్ కూడా మార్చుకోండి, సబ్స్ట్రాక్షన్ ఈస్ అట్లానే. మల్టిప్లికేషన్ ఇక్కడ ఇంటూ సింబల్ మార్చి ఇక్కడ మల్టిప్లికేషన్ ఈజ్ అట్లానే డివిజన్. డివిజన్ ఈజ్ దట్స్ ఆల్, కోడ్ అయిపోయింది. ఇప్పుడు మన ఫామ్ని రన్ చేద్దాం, సేవ్ చేసుకోండి కావాల్సి ఉంటే. సో చేయండి, మ్యాక్సిమైజ్ చేయండి. యాడ్ ఎక్స్ వాల్యూ అడుగుతుంది, ఎంటర్ ప్రెస్ చేయండి. వై వాల్యూ అడుగుతుంది, ఎంటర్ కానీ లేదంటే ఓకే కానీ ప్రెస్ చేయండి. చూడండి అడిషన్ ఈజ్ అని జెడ్లో ఉన్న వాల్యూ ఇక్కడ మనకి రావడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ సబ్ ఎక్స్ వాల్యూ 20, వై వాల్యూ 10, సబ్స్ట్రాక్షన్ ఈజ్ 10. అదే మల్టిప్లికేషన్ ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ 6, అట్లానే డివిజన్ 6, 3, 2. ఈ విధంగా మనం మెసేజ్ బాక్స్ ఇన్పుట్ బాక్స్ ద్వారా మెసేజెస్ ఇవ్వడం, ఇన్పుట్ బాక్స్ ద్వారా అయితే వాల్యూని ప్రాంప్ట్ ఇచ్చి వాల్యూని ఇన్పుట్ తీసుకోవడం, ఈ విధంగా ఈ రెండు ఫంక్షన్స్ని యూజ్ చేసి ఇన్పుట్ అవుట్పుట్ తీసుకునేదానికి విజువల్ బేసిక్లో అవకాశం ఉంది.